హైదరాబాద్ రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ కు బాంబు బెదిరింపుతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఎయిర్పోర్ట్ లో బాంబు పెట్టినట్లు వ్యక్తి కంట్రోల్ రూమ్ కు సమాచారం అందించారు. దీంతో సిబ్బంది అప్రమత్తమయ్యారు. అయితే గాలింపు అనంతరం చివరకు బాంబు లేదని నిర్ధారించారు. అయితే ఆ ఆగంతుకుడు మెయిల్ చేయగా అప్రమత్తమైన ఎయిర్‌పోర్ట్ సిబ్బంది పోలీసులకు సమాచారం అందించారు. దీంతో ముమ్మరంగా తనిఖీలు చేపట్టారు భద్రతా సిబ్బంది. అయితే బాంబు లేదని నిర్ధారించుకున్న అధికారులు అదొక ఫేక్ కాల్ గా తేల్చేశారు. మరోవైపు బెదిరింపు కాల్ చేసిన ఆగంతుడి ఆచూకీ కనిపెట్టే ప్రయత్నాల్లో అధికారులు ఉన్నారు.